మండలంలోని నిరుపేద దళిత కుటుంబాలకు దళిత బస్తీ పథకంలో న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు నేతృత్వంలో గ్రామస్తులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చోడ మండలంలోని దళిత కుటుంబాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గ్రామంలోని ఏ ఒక్కరికి ఇంతవరకు దళిత బస్తీ పథకంలో భూములను కేటాయించలేదని మండిపడ్డారు. సత్వరమే అధికారులు నాయకులు స్పందించి నిరుపేద దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూములతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చోడ మండలంలో ఉన్నటువంటి దళితులకు 3 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించాలని, మరి అదేవిధంగా దళితులకు ఏదైతే మరి ప్రభుత్వము డబుల్ బెడ్రూములు ఇస్తానన్నదో, మరి వాళ్లకు డబుల్ బెడ్రూములు కూడా ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ గారికి, మరి కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము గత 5 సంవత్సరాలుగా దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఆదిలాబాదు ఇచ్చోడ మండలంలో కేవలం ఇంతవరకు కూడా ఒక దళితునికి, ఒక మహిళకు, దళిత మహిళకు ఇంతవరకు కూడా 1 ఎకరం భూమి కూడా ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు. మేము చెప్తూ ఉన్నాం, ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఇచ్చోడ మండలంలో ఉన్నటువంటి దళితులకు మరి చేద్దామంటే పనులు లేక మరి ఇప్పుడు ఉపాధి హామీ పనులు కూడా సరిగ్గా మరి ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఆ ఉపాధి హామీ పని కూడా దొరకడం లేదు. మరి అక్కడ ఉన్నటువంటి దళితులకు మరి ప్రభుత్వం వెంటనే 3 ఎకరాల భూమి ఇవ్వాలి, మరి డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలి. మరి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలలో వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని మరి నిలబెట్టుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు మరి వెంటనే ఈ చెరువ తీసుకొని ఈ సమస్య మీద కలెక్టర్ గారు స్పందించేసి వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని మేము సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి దొంతుక సింహ గజ్జనై.